అమ్మ కి అన్యాయం చేసిన దుర్మార్గులకి కఠినంగా శిక్ష పడుద్ది. అది ఎవరైనా కావచ్చు. ఇప్పుడు మొన్న వచ్చి వాళ్ళని వీళ్ళైనా ఆయన ప్రలాపనలు, ఇప్పుడు చివరికి ఒక 24 గంటలు గడవకుండానే నేను ఊళ్ళో లేనమ్మా, అందుకని వెంటనే రాలేకపోయాను. తెలిసింది సరే పొద్దున్నే వచ్చి చూసుకొని వచ్చాను. అయినా పోలీసు వాళ్ళు వాళ్ళ చర్యలు వాళ్ళు చేసేటప్పుడు మనం అడ్డు పోయి కూర్చొని, ఇప్పుడు కొంత వ్యవధి వాళ్ళు కదా, వాళ్ళు తప్పు చేస్తే మనం సరిదిద్దాలా? కానీ వాళ్ళు ఏ తప్పు చేయకుండా వాళ్ళని వాళ్ళ విచారణ వాళ్ళు జరిపేటప్పుడు మనం అడ్డుపోయి ప్రతి విషయానికి అడ్డుపడాల్సిన అవసరం మనకు లేదు కదా. సీని గారు నువ్వు ఇప్పుడు ఈ డబ్బు కూడా 1 లక్ష రూపాయలమ్మా, నువ్వు అకౌంట్లో వేసుకొని జాగ్రత్తగా ఉంచుకో. రేపు పొద్దున బిడ్డ చదువుకుంటు కానీ మంచి చెడుగా ఉంటే ఇల్లు ఇల్లుగా నేను వేరే ఇప్పిస్తాను. ఈ అమ్మాయికి ప్రాబ్లం ఏంటంటే ఎక్కడ ఏమి దొరుకుతుందా దాన్ని రాజకీయంగా వాడుకుందాం అనే యాగైతే హోంమంత్రి గారు రావాలంట, ముఖ్యమంత్రి గారు రావాలంట. ఏంటి ప్రభుత్వ హయాంలో ఇట్లాంటివి ఇప్పుడు జరిగినప్పుడు నీ ముఖ్యమంత్రి నీ హోంమంత్రులు పరిగెత్తుకొచ్చారా? ఇప్పుడు నీ ఇబ్రహీంపట్నంలో నీ వల్ల లాంచీలో మునిగి నీ అక్రమ లాంచీల్లో నువ్వైతే ఏమైతే వాటాలు పెట్టుకున్నావో అక్కడ మునిగితే నువ్వు అడ్రస్ లేవు పారిపోయావు, వాళ్ళు ఏమి పట్టించుకోలేదు. ఈరోజు మా కుటుంబానికి మేము వెళ్ళాం, 1 లక్ష రూపాయలు మా వైఎస్ఆర్ కుటుంబం తరఫున ఆర్థిక సాయం చేసాం, నీకు అన్ని అండదండగా ఇందాక చెప్తా ఉంది ప్రభుత్వం అంటే ఆదుకొని చదువులు చెప్పించాలంట. నువ్వేం చెప్పవసరం లేదమ్మా అనురాధ గారు, ఎట్లాగూ మా ముఖ్యమంత్రి గారు పేదలందరికీ మంచి చదువు ఇప్పించడం కోసం ప్రభుత్వ పాఠశాలలు పెట్టి వాటిని చదివిస్తూ ఉన్నారు. ఆ బిడ్డ ఏదైతే చనిపోయిన నాగేంద్రమ్మ మనవరాలు ఉందో ఆ పాపను మేము బాగా చదివిస్తాం. అమ్మాయి కూతురు ఏమైతే ఉందో మరియమ్మ, ఆ అమ్మాయిని మేము బాగా చూసుకుంటాం, మా బిడ్డ అమ్మాయి. కాబట్టి మీ అత్యుత్సాహం మీ అతి చేష్టలో ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈ దేవులైన మామహేశ్వరరావు, ఎందుకంటే నేనేమి మాట్లాడదలుచుకోవట్లా కానీ అతను లేని వాటిని పెద్ద అతనేదో రాజకీయ ఉద్దండుడైనట్టుగా ఆయనకాయనే ఊహించుకొని కోలికోడి గ్రామంలో ఆ గ్రామ పెద్ద ఉన్నాడు శోభనబాబు గారు, ఆయన బాగా నిబద్ధత కలిగిన నాయకుడే. ఇట్లాంటి నైవంచకులు వచ్చి చేయమంటే పాప తప్పకెళ్ళి పక్కన నుంచుంటారు, ఏం చేస్తారు పాప వాళ్ళు మటుకు? ఏం జరిగిందో మొత్తం వాళ్ళకి తెలుసు కదా. నిన్న ఆయన చెప్పాడంట మాకున్న సమాచారం మేరకు, ఎందుకు తొందరపడేది, పోలీసు వాళ్ళు వచ్చారు చూశారు పోయారు, అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చాక మనం మాట్లాడదాం ఎందుకు ఈ హడావడి కంగారంటే, లేదు లేదు అమ్మో ఇక్కడ మనం పేలాలు ఎరుకోకపోతే వెనకబడిపోతామని పేలాలు ఎరుకోవడానికి వచ్చి అడ్డంగా బుక్కైన దేవులైన మామహేశ్వరరావు పట్ల మేము బాగానే జారి చూపిస్తున్నాం. నీకు కూడా నాయన మంచి బుద్ధిని ప్రసాదించాలని ఆ భగవంతుడు ప్రార్థిస్తున్నాం. ఇంతకంటే చేయగలిగేదే లేదు, లేదా చంద్రబాబు నాయుడు గారి గదిలో పిలిచి నాలుగు చెప్పు దెబ్బలు కొడితే అన్న అతను నోరు మూసుకుంటాడు తప్పితే ప్రజలు చేయగలిగేదే లేదు. ధన్యవాదాలు. మూసిపెట్టాలి, తెలుగుదేశం కార్యకర్తలు రేపులు చేశారని చెప్పి మేము మూసిపెడతాం. ఆయన ఫోన్ చేస్తారని చెప్పారండి. ఏం చెప్పారు? కింద పడితే తగిలి తెచ్చిపోయిందని చెప్పారు. విచారణ జరుగుతుంది, విచారణ జరిగిన తర్వాత చెప్తామని చెప్పారండి. అంతకాడు గాయించుతాడు అంతే, ఏదైనా మాట్లాడతాడు. ఇప్పుడు పోలీసు వాళ్ళకి అంటే పోలీసు వాళ్ళు విచారణ చేయకుండా 12 గంటలు కూడా గడవకుండా దోషులు చెప్పేస్తారా? విచారణ జరిగాక కదా చెప్పాల్సింది. విచారణ జరగడానికి ఒక నిర్దిష్టమైన కాల వ్యవధి ఉంటుంది, అసలు ఆ కాల వ్యవధి ఏమి గడవకుండా నిమిషాల వ్యవధిలో వాళ్ళు ఏమన్నా పోతులు బ్రహ్మంగారు లాగా ఊహించుకొని చెప్తారా? చెప్పరు కదా. విచారణ చేసి అసలు చనిపోయింది ఎవరు? మా పార్టీ కార్యకర్త. విచారణలోకి వెలుగులోకి వచ్చిన వాస్తవాలు ఏంటి? కప్పిపుచ్చడానికి ఏ కారణాలు ఉన్నాయి? ఎవరు కప్పిపుచ్చాలని ప్రయత్నించారు? ఎందుకు కప్పిపుచ్చాలని ప్రయత్నిస్తారు? అవసరం ఏంటి ఇక్కడ? ఆవిడకి ఎవరు ఊళ్ళో మద్దతుగా లేదు కాబట్టి ఇంకా అట్లా. అమ్మాయికి లేపాటు ఏంటి? ఆ అమ్మాయి ఇంటి చుట్టూ ఉన్నాడు మావాళ్ళే. ఆ అమ్మాయి సొంత అన్న కొడుకు, గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన ఉప సర్పంచ్. ఎవరు లేకపోవడం ఏంటి? కుటుంబం అంతా ఉంది. ఆ అమ్మాయికి భర్త లేడు, కూతురు ఉంది, మనవరాలు ఉంది. ఆ అమ్మాయి చిన్నతనంలోనే ఎప్పుడో అగ్ని ప్రమాదం వల్ల శరీరం అంతా గాయాలు అయ్యి ఉన్నాయి చెప్తే అంటే కాలిపోయి కోలుకుంది, ఇప్పుడు అదే లేదు. అమ్మాయి ఏదో జీవనోపాధి అట్లా బతుకుతూ ఉంటుంది, భర్త లేడు చెప్తే, ఒక కూతురు అక్కడెక్కడ ఉంటుంది చెప్తే ఊళ్ళో బంధువులందరూ ఉన్నారు. కప్పిపుచ్చవలసిన అవసరం కానీ కప్పి ఎందుకు తెలుగుదేశం కార్యకర్తలు రక్షించాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి లేదు. అక్కడ దురదృష్టవశాత్తు కానీ ఇంకెవరు ఎవరో ఆ సంఘటన జరిగింది కూడా తెలుగుదేశం నాయకులకు సంబంధించిన పొలంలో. అదే అనుకోకుండా ఎక్కడో పొలాల్లో జరిగింది, వైసీపీ నాయకులు అయ్యండి కార్యకర్తలు అయ్యి ఉంటే దీనంతటి ఇంకా రాజకీయంగా బాగా పండించి రాష్ట్ర స్థాయిలో రంజింపజేసేవాడు. వాళ్ళ మహిళా నాయకురాలను పిలిపించి ఏదో నిందితులు అరెస్ట్ చేయాలా,
వాళ్ళు చేయాలని ఇప్పుడు ఆ మహాతల్లి వచ్చేటప్పటికి వాళ్ళిద్దరు వచ్చేటప్పటికే ఆ పోలీసు వాళ్ళు అదుపులో తీసుకున్నారు విషయాలని ఇదేని ఇప్పుడు వాళ్ళు తీసుకొని వచ్చి మళ్ళీ రెండో దశ ఆరంగేట్రం చేసి మళ్ళీ ఏదో సినిమా ఇంకోటి చూపిద్దాం అనుకున్నాడు కానీ ప్రజల్లో ఉన్న తిరుగుబాటు వాళ్ళు తెలుగుదేశం కార్యకర్తలను తెలిసి ఇతగాడు బయలుదేరం ఆఫీసులోనే కూర్చొని వాళ్ళిద్దరిని ఆడవాళ్ళని పంపించాడు అక్కడికి అనురాధ గారు ఆ సౌమ్యని ఇప్పుడు నా ప్రెస్ మీట్ అయిన తర్వాత దీంట్లోంచి సూక్ష్మాలు చెప్తాడు ఏలి ఏరి మళ్ళీ సాయంత్రం మళ్ళీ మీకు ఏదేదో చెప్తాడు పెద్ద పెద్ద రంకెలు ఆ బాడీ లాంగ్వేజ్ ఏంటో మాట్లాడదలుచుకున్న దాన్ని ఒక డ్రామాలు కాబట్టి మొన్న ఇంకోటి కూడా చెప్తా ఉన్నాడు మైలవరం ఎండిఓ కార్యాలయంలో ఉన్న సూపరింటెండెంట్ కంప్లైంట్ పెడితే జిల్లా పరిషత్ సిఇఓ గారు ఎంక్వైరీ నిర్వహిస్తూ ఉంటే వసంత కృష్ణ ప్రసాద్ గతంలో చెప్పాడంటే ఏ అధికారి అవినీతి చేసినా ట్యాంకి దూకుతా అన్నాడంట ఇప్పుడు నేను చెప్పానా ఆ రోజు నేనేం చెప్పాను అవినీతి చేయాల్సి వస్తే నేను ఆత్మహత్య చేసుకుంటా కాబట్టి కానీ నేను అవినీతి చేయను అని చెప్పాను అంతేగాని మైలవరం నియోజకవర్గంలో 100 మంది 200 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు అంటే దేవినేని ఉమామహేశ్వరరావు ఎంతటి వక్రీకరణకి సాధ్యపడే వ్యక్తో మీరు అర్థం చేసుకోవచ్చు ఎంతటి నయవంచకుడో ప్రజలు గమనించారా అట్లాగే ఈడీ కేసు అంట కృష్ణప్రసాద్ అబద్ధాలు చెప్తున్నాడట ఇతగాడు నిజాలు చెప్తున్నాడట 2018లో నేను ఇక్కడికి రాగానే సిబిఐ కేసులు ఈడీ కేసులు ముద్దాయని ఊరూరు తిరిగి చెప్పాడు మీ మీ ప్రెస్ వాళ్ళకే 100 సార్లు చెప్పాడు నేను నా మీద సిబిఐ కేసులు ఉన్నాయి ఈడీ కేసులు లేవు అని నేను కరాఖండిగా చెప్పాను నా మీద ఈడీ కేసు ఉంది అని అతను కోర్టులో కేసు వేయడం కూడా జరిగింది ఏది ఈడీ కేసు నా చూపించలేదు చూపించకుండా ఇదయ్యాడు కాబట్టి అతను డిస్క్వాలిఫై చేసి నన్ను శాసనసభ్యుడిగా ప్రకటించమని చెప్పి హైకోర్టులో కేసు వేసాడు నా మీద 2021 ఏప్రిల్ మాసంలో ఈడీ వాళ్ళు నాకు నోటీసులు పంపించి కేసు నమోదు చేశారు కోర్టులో వాళ్ళు ఫైల్ చేశారు నేను ఆ విషయం చెప్తే నేను చెప్పింది నిజమైంది కా నువ్వు చెప్పింది ఏంటి నేను చెప్పింది ఏంటి నా మీద లేదని చెప్పాను నా మీద ఈరోజు వచ్చింది అతను చెప్పింది అబద్ధమా నేను చెప్పింది అబద్ధమా నేను చెప్పింది నిజమా అతను చెప్పింది నిజమా దీన్ని కూడా మళ్ళీ వక్రీకరించి మాట్లాడుతున్నాడంటే ఇట్లాంటి వెధవ మాటలు మాట్లాడడానికి దేవుని ఉమామహేశ్వరరావు సిద్ధహస్తుడు ఇట్లా మాటలు వక్రీకరించి చెప్పగలిగిన శక్తి సామర్థ్యం ఈ రాష్ట్రంలో దేవుని ఉమామహేశ్వరరావు దగ్గరికి ఎవ్వడికి లేదు